మేస్టారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు, పిల్లలు మీ పిల్లలు మీరు వండుకు తినేయండి అంటున్నాడు కదా వీడు. ఆ లెక్కలో అకార్డింగ్ బైబుల్ యేసు ప్రభు అనే పర్సను యెహోవా కొడుకు అయితే అతన్ని ఎందుకు తినలేదు? ఒకవేళ తినలేదు అంటే ఆ రూల్ అతనికి అప్లై అవ్వదా? అంటే ఊళ్ళో వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళు వండుకు తినేయాలి, వీడు కొడుకుని వీడు వండుకు తిండా? ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, యెహోవా నిజంగా కొడుకు అయినట్టయితే యెహోవా యేసుని ఖచ్చితంగా తినేసేవాడు. కానీ ఎందుకు తినలేదంటే కారణం ఏంటంటే తాల్ముడ్ అనే గ్రంథం ఉంది యూదులకి, దాంట్లో స్పష్టంగా రాసింది ఏమనంటే యేసు తల్లి అయిన మేరీ రోమన్ సోల్జర్ ప్యాంథర్ అనేటువంటి వాడు సైనికుడు, రోమన్ సైనికుడితో తిరిగేది, తిరిగి కన్విన్స్ చేయించుకుంది అంటే నిశ్చితార్థం అయిన తర్వాత జోసెఫ్ తో. అందుకని జోసెఫ్ ఏంటంటే వదిలేద్దాం అని కూడా అనుకున్నాడు, వెళ్ళిపోతు నిశ్చితార్థం అయిన తర్వాత బెటర్వతలు అయింది. అందుకనే మీకు విచిత్రం అంటే ఈ దేవుడు కూడా చెప్తూ ఉంటాడు, నువ్వు నిశ్చితార్థం చేసుకుంటావు, నీ పెళ్ళాన్ని ఇంకోటి దగ్గర పడుకోబెడతాను. అయ్యో ఇది మేరీకి జోసెఫ్ కి ఎంతటి అనమాట, ముందే చెప్పాడు ఆ విషయం, నువ్వు నిశ్చితార్థం చేసుకుంటావు నీ భార్యని ఇంకోటి పక్కలో పడుకోబెడతా. దేవుడే చెప్పాడు, అదే కాదు ఇంకా చెప్పాడు జెర్మియా అనేటండి యూర్మియా దాంట్లో, నా మాట వినని వాళ్ళని మీ భార్యలని ఇంకోటి దగ్గర పడుకోబెడతా చెప్పాడు. నేను ఇదే రెండో సమయంలో చెప్తాడు కదా, నేను మీ నా మాట విన్న మీ భార్యను తీసి నీ పొరుగు అని పక్కన పడుకోబెట్టి పగటి అందు వాడు వారితో చేయించున్నాడు. వీడు ఎవడు బ్రోకర్ దేవుడు దుర్మార్గు ఆలోచన ఇందాక మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఇంతకీ సార్ ఒక డౌట్ వచ్చింది అడగాలి, ఇప్పుడు ఇంతకీ యెహోవా సన్ ఆఫ్ జీసస్ సన్ ఆఫ్ యెహోవా గాడా, సన్ ఆఫ్ జోసెఫ్, సన్ ఆఫ్ అతను ఎవరో ప్యాంత్రా, ఇంకోటి ఎవరో నలుగురు ఉండాలి సార్, మూడు అతను ఎవరో మొత్తానికి ఎవరి కొడుకు ఇతను మనకి తాల్ముడ్ గ్రంథంలో స్పష్టంగా ఎవరి కొడుకు ఇతను తాల్ముడ్ గ్రంథంలో స్పష్టంగా బైబుల్లోనే కన్ఫ్యూజ్ లో తాల్ముడ్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. తాల్ముడ్ గ్రంథాన్ని యేసుక్రీస్తు సమయంలో రాసిన పుస్తకం, ఓకే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం, దాంట్లో స్పష్టంగా ఉంది. మీరు నెట్ లో కొట్టండి తాల్ముడ్, తాల్ముడ్ నెక్స్ట్ ఏంటంటే మేరీ ప్యాంథర్ జీసస్ అని కొడితే మీకు స్పష్టంగా వస్తుంది ఇతడు ఈ జీసస్ అనేవాడు ఎవరంటే రోమన్ సైనికుడు అయినటువంటి ప్యాంథర్ యొక్క కుమారుడు, ఇల్లీగల్ సన్, అక్రమ సంతానం అని మీకు వస్తుంది. ఇంకోటి విచిత్రం, మనకి యేసుక్రీస్తు దొరకలేదు, ఏవి ఆధారాలు ఉన్నట్టుగా మేరీ దొరకలేదు. కానీ విచిత్రం ఏంటంటే ప్యాంథర్ యొక్క సమాధి జర్మనీలో దొరికింది, ఆ డేట్ది అతని బొమ్మ కూడా చెక్కబడి ఉంది దాని మీద. వీళ్ళు కోపం వచ్చి తలకాయ పగలొట్టి కనపడకుండా చేశారన్నమాట. అంటే అండి యేసుక్రీస్తు హిస్టారికల్ పర్సనే, మేరీ కూడా హిస్టారికల్ పర్సనే, చారిత్రక వ్యక్తి. వీడు కూడా రోమన్ సోల్జర్ ప్యాంథర్ కూడా చారిత్రకమైన పురుషుడే. అందుకని ఎప్పుడు కూడా ఏనాడు కూడా యేసుక్రీస్తుకి యెహోవా ఇంటర్వ్యూ ఇచ్చి తన కొడుకు అయితే ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా, సేవ వేసినప్పుడు వచ్చాడు కదా తన కొడుకు అయితే, ఎందుకు రాలా సభక్త అని అన్నాడు, దేవా దేవా నా తండ్రి తండ్రి అన్నాడు, తండ్రి తండ్రి అని ఇప్పుడు దేవా అనేసాడు. అదేంటంటే దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది, హి ఇస్ నాట్ సన్, హి ఇస్ నాట్ ది సన్ ఆఫ్ యెహోవా. అండ్ నోవే ఓల్డ్ వన్ ఇస్ కనెక్టెడ్ టు న్యూ వన్. యెహోవా దుర్మార్గాల్లో మనం చెప్పుకునే ఉన్నాయా, యెహోవా దుర్మార్గాల్లో పసి పిల్లల్ని ఇలా నేలకేసి కొట్టేస్తాడు, గోడలకేసి నేలకేసి కొట్టే. అయ్యో ఎందుకు, ఏం పాపం అదే అంటే అలా అతన్ని నైజం అది పసిపిల్లల మీద ఇచ్చేస్తాడు. ఇంకా పసిపిల్లల మీద మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే ఇంకా ఉన్నాయి ఇంకొన్ని విషయాలు. వికృతానందుడు పసిపిల్లల్ని ఒక రోజున కొంతమంది యూదులు కాని వాళ్ళు వచ్చారు, ఎవరు 70-80 మంది, 70-80 మంది సుమారుగా. ఇది రెండు రాజుల్లో ఉన్నదన్నమాట,
రాజులతో, రెండు రాజులు 17:26. అయితే దాంట్లో వీళ్ళంతా వస్తే 70 మంది ఉన్నారు ఈ పిల్లలు వీళ్ళంతా. వీళ్ళకి ఎలా ప్రార్థన చేయాలి ఏమిటి వాటికి తెలియదు. వేరే విదేశీ నుంచి వాళ్ళు ప్రార్థన చేయలేదని, అక్కడ రూల్స్ ప్రకారం పాటించలేదని చెప్పి వాళ్ళకి తెలియని వాళ్ళు, వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు, వాళ్ళు వాళ్ళ మీదకి పులులు సింహాల్ని తోలేసి యహోవాదేవుడు ఇలా చంపించాడు. అది బైబిల్లో ఉందండి, చూడండి. ఇదేం కొత్త ఇది కాదు, మనం చెప్పలేదు. ఈ పిల్లల్ని ఇట్లా పిల్లల పాట నరరూప రాక్షసుడు దేవుడు అంటూ చెప్పుకుంటూ పెద్ద రాక్షసుడు అనమాట. ఇంత దుర్మార్గాలు, పిల్లల్ని చంపటం, పిల్లల్ని రేప్ చేయటం. మన పురాణంలో రాక్షసుడు వీడి ముందు బలదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పనిచేయదు, ఎక్కడ కూడా. ఇంకొక 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 విషయం చెప్తాను, మీరు చూద్దరు కాని ఏమంటే, ఇందాక మీరు చెప్పారు కదా పసిపిల్లని తినడానికి వస్తాను కానీ, ఒక ఇందాక మీరు చదివారు కదా ఏమని, దాంట్లో చదివారు కదా, ఇక ఉన్న స్త్రీ నాజూకుగా పెంచబడిన స్త్రీ, ఒక అమ్మాయి ఉంటుంది పెరుగుతుంది, ఆ అమ్మాయి కడిపోయింది, ఆ అమ్మాయి ఏం చేయాలంటే ఆకలేసింది, ఆకలిస్తే ఏం లేదు, ఆహారం లేదు. అందుకని ఏం చేయాలంటే ఆమె ఒక బల మీద కూర్చోవాలి, కాళ్ళు ఎలా చేయాలా, చెయ్యి కాళ్ళసందులోని పోనివ్వాలి, పోయిన తర్వాత ఆ మావిని పీక్కుని తినాలా. అర్థమైనా? ఇదంతా మరి రాక్షసం అంటే అదే, మరి ఇది చెప్పాడు ఇందులోనే, ఇందులోనే తెలిసిందా, పీక్కు తినాలట. అది అయిన తర్వాత ఇంకా ఆకలి తీరలేదండి, పిండాన్ని లాక్కుని తినాలా. పవిత్ర గ్రంథం, బైబుల్ పవిత్ర గ్రంథంలో అర్థమైందా, పిండాన్ని తినాలట. ఇది యెహోవా గారి సలహా. దాని నెంబర్ సార్ 1, 2, 3 మాస్టరు ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది మావి తినడం, పిండం తినడం, ఈ పీక్కుని, ఈ దరిద్రం అంతా కూడా ఇందులో ఉంది కదా, ప్రజలకు తెలియాలి కదా. ఆ నెంబర్లు ఏవి కూడా చెప్తే, ఇది ద్వితీయోపదేశ కాండం వచ్చే స్టార్టింగ్ లో ఉంది దరిద్రం, 53:28-53 దాకా ఉంటుంది. ఓహో, 28 53 దగ్గర నుంచి 57 దాకా. ఇలా మావిని పీక్కు తినటం, పిండాన్ని పీక్కు తినటం, ఇక్కడ ఎక్కడ పశువులు కూడా చేయవు, జంతువులు కూడా చేయవు ఇలాంటి పనులు. దిక్కుమంది చాలా చిన్న అక్షరాలు కనబడి రావట్లేదు. దరిద్రం ఇది, ఒక్క నిమిషం ఉండండి, ఇది చదవదగింది, ప్రజలకు తెలియాలి ఇది ఎంత పెంట పుస్తకం అనేది. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందుల్లోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారులకు నీ కుమార్తెలకు మాంసమును తిందువు. నీలో బహుమృదమైన స్వభావము, అతి సుకుమారమును గల మనుష్యుని కన్నా తన సహోదరుని ఎడ్ల, తన కౌగిట భార్య ఎడ్లను, తాను చంపక విరించి తన కడపటి పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైన వారికి ఎవరికి నీ పెట్టడు. ఎలాగా మీ శత్రువులు మీ గ్రామంలో అన్ని అందరు మిమ్మల్ని ఇరుకుపరచడం వలన, ముట్టడి చేయటం వలన వానికి మిగిలిన దేమీ ఉండదు. మీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచడం వలన, ముట్టడి చేయటం వలన ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి, మృదుత్వం చేతను అతి సుకుమారం చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ, నడవలేని స్థితి స్త్రీ తన కాలి మధ్య నుండి పడు మావిని తాను కనబో పిల్లలను తాను రహస్యంగా తినవలనని, తన కౌగిట పెనిమిటి ఎడలనైను, ఎడనైను తన కుమార్తె ఎడలనైను కటాక్షం చూపోను. నేను జాగ్రత్త పడి గ్రంథంలో వాయబడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడిన ఎడ్ల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగులను కలగజేయను. వీడికి తెగులు రాను, వీడెవడండి బాబు పిల్లలందరమంటాడు, మళ్ళీ తినకపోతే తెగులు రప్పిస్తాడండి. ఇదే పనిడు అమ్మో, వీడు గాడ్ చేయడు సార్. అంటే ఇప్పుడు ఎవరో తింటున్నారా, ఇప్పుడు ఆ చేస్తారంటే.